యోగాలో నాగా అనే పదాన్ని అలాగే కాల అనే పదాన్ని పర్యాయ పదాలుగా వాడతారు. ఒక విధంగా రెండిటికీ అర్థం ఒకటే. నాగా ఇంకా కాల అనే పదాలకు ఒకటే అర్థం ఎందుకంటే మనకు తెలిసినట్టుగా సెకండ్లుగా నిమిషాలుగా గంటలుగా రోజులుగా నెలలుగా సంవత్సరాలుగా దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఇంకా సహస్రాబ్దాలుగా తెలిసిన కాలం ఏదైతే ఉందో మన అనుభూతిలో మనకు తెలిసిన కాలం ఏదైతే ఉందో అది ప్రాథమికంగా ఒక కాలాతీతమైన అంతులేని ఆకాశం నుండి పుట్టుకొచ్చింది. Whose nature is timelessness. బహుశా ఈ పేర్లను మీరు వినే ఉంటారు, కానీ అసలు ఈ పేర్లు ఎందుకు పెట్టారా అని ఎవ్వరూ ఆలోచించి ఉండరు. మీరు అనంత అని పిలువబడే ఒక పాము గురించి వినే ఉంటారు. అనంత అంటే శాశ్వతం. కాబట్టి శాశ్వత తత్వాన్ని సూచించే ఒక సర్పం ఉంది. అందుకే కాల సర్పం అనంతం గుర్తు రూపంలో ఉంది. ఇది శాశ్వతత్వాన్ని సూచిస్తుంది. ఇది ఒక కాల సర్పం. శేషనాగ అని ఇంకొక సర్పం ఉంది. అది విన్నారా మీరు ఎప్పుడైనా? ఈ సృష్టి లయమైనప్పుడు, పాలపుంతలు లయమైనప్పుడు కొంత శేషం మిగిలి ఉంటుంది. దాన్నే శేషము అంటాం. ఒకవేళ మీరు భారతదేశంలో ప్రాంతీయ భాషల్లో గణితం నేర్చుకుని ఉంటే గణితంలో మిగిలిన దాన్ని శేషము అంటామని మీకు తెలిసే ఉంటుంది. అంటే అది మిగిలిపోయినది. ఇంగ్లీష్లో దాన్ని రిమైండర్ అంటాము, అంటే శేషము. కాబట్టి ఇది శేషనాగ, ముందరి సృష్టిల నుంచి మిగిలిపోయిందన్నమాట. సో వన్ హూ ఇస్ లెఫ్ట్ ఓవర్ ఈజ్ వెరీ వైటల్. తరువాత సృష్టి జరగాలంటే ఈ మిగిలిపోయినది చాలా ముఖ్యం. తర్వాత సృష్టి నిర్మాణం కోసం ఈ సమాచారం చాలా ముఖ్యం. మేము సృష్టి అన్నప్పుడు దాని అర్థం ప్రతీదీ అని. దాని అర్థం ఒక విశ్వం అనో, ఒక పాలపుంత అనో, ఒక సౌరమండలం అనో కాదు. దాని అర్థం సర్వసృష్టి అని. సృష్టించబడిన ప్రతీదీ కూడా ఒకనొక సమయంలో లయమైపోతుంది. అందులో కొంత శేషం మిగులుతుంది. అది తరువాత సృష్టికి ఆధారమవుతుంది. యోగ శాస్త్రాల ప్రకారం ఇది 84వ సృష్టి. 84వ సృష్టి అన్నప్పుడు మేము ఈ నిర్ధారణ చేసింది బయట అంతరిక్షంలోని ప్రదేశాలను అన్వేషించి అక్కడ ఏం జరుగుతుందో పరిశీలించి కాదు. దీని లోపలికి చూసినప్పుడు 84 సృష్టుల తాలూకు రికార్డు ఉండడాన్ని గమనించాం. అది మనలో మిగిలిన ఉన్న శేషం. 84 సృష్టులు అయ్యాయి అని అది తెలుపుతుంది. ఇంకా ఎన్ని సృష్టులు జరుగుతాయి అంటే 112 వరకు జరగచ్చు. 112 తర్వాత ఆ సృష్టి భౌతికమైన సృష్టి అవ్వదు. అది పూర్తిగా శక్తి రూపంలో ఉంటుంది. కేవలం 112 చక్రాలు మాత్రమే శరీరంలో ఉంటాయి. మిగిలినవి శరీరం పైన లేదా శరీరం బయట ఉంటాయి అని చెప్పడంలోని అర్థం ఇదే. అవి భౌతికాతీతమైన స్వభావం గలవి, రాబోయే సృష్టులు. మేము కొన్ని ఏళ్ల లెక్కనో, శతాబ్దాల లెక్కనో, సహస్రాబ్దాల లెక్కనో, లక్షల సంవత్సరాల లెక్కనో మాట్లాడడం లేదు. అది జరగడానికి కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు పట్టచ్చు. కాబట్టి నాగాకు సంబంధించిన రెండు చాలా ముఖ్యమైన అంశాలు ఇవి. ఒకటి కాల. ఈ కాలాలో ఒకటి అనంత, మరొకటి శేష, ఇక మూడవది కర్కోటక. మనం ఇక్కడ చేపట్టిన మూడు అంశాలు కూడా ఇవే. పాముని జీవన్ తాలూకు లోతైన పార్శ్వాలను అందుకోవటం కోసం ఒక మార్గంగా వినియోగించని నాగరికత ఈ భూమి మీద ఒక్కటి కూడా లేదు. దాదాపు గత 800 ఏళ్లలో సరైన నాగ ప్రతిష్ఠ జరగనేలేదు. ఆ విధంగా ఈ నాగ ఎంతో ప్రత్యేకమైనది. ఇది సుముఖంగా ఉన్న మనిషిలో దైవత్వం మేల్కోవడం గురించి. కాబట్టి రెండు రకాల కాల సర్ప యోగాలు ఉన్నాయి. ఒకటి ఆయుష్ను పెంచడం కోసం, మరొకటి ఆయుష్ను తగ్గించడం కోసం.
ఇక్కడ ఉన్న నాగ ఒక క్షేత్రపాలకుడు. కాల ఇంకా నాగ రెండు ఒకటే. అవి భౌతిక అతీతమైనవి. నా శోధన ఇంకా నా గ్రహణశీలత మద్దతు పొందింది చాలా వరకు నాగానుండే. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ.